సినిమా మాత్రం ఎక్సలెంట్, లేడీ ఓరియంటెడ్ నంబర్ వన్ సినిమా. ఓకే, ప్రజెంట్ ట్రెండ్ కు రన్ అవుతున్న సినిమా అండి ఇది. లేడీస్ జరుగుతున్న అన్యాయానికి సంబంధించి డైరెక్టర్ చాలా ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా సినిమా తీశారు. బట్ పబ్లిక్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది. సాయి ధనిష్క హీరోయిన్ చాలా పర్ఫార్మెన్స్ చాలా బాగా చేసింది. హీరో చాలా యాంగిల్స్ తో, కొత్త యాంగిల్స్ తో చేశారు. సినిమా చాలా ఇంట్రెస్ట్ గా ఉందండి. కొత్త పాయింట్, ఇప్పుడున్న చట్టాలను అధిగమించి ఏం జరుగుతున్నది సాయి ధనిష్క చూపించింది. కంటెంట్ బాగుంది, చూడండి. లేడీస్ ఓరియంటెడ్ పిక్చర్ చాలా బాగుంది. అన్న ఇప్పుడే చూశాను సినిమా అంతిమ తీర్పు. సినిమా అయితే చాలా చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ కానీ చాలా ఇంట్రెస్ట్గా వెళ్తూ ఉంటుంది అన్న. చాలా చాలా బాగుంది. సో ధనిష్క గారు చేసిన క్యారెక్టర్ కానీ గారి క్యారెక్టర్ కానీ చాలా చాలా బాగుంది. ఒక లేడీకి జరిగిన అన్యాయాన్ని కోర్టులో కూడా న్యాయం జరగకపోతే తను ఎలా శిక్షించింది అనేది సినిమా అన్నమాట. సో మిగిలిన అన్ని క్యారెక్టర్స్, అమిత్ తివారీ గారు కానీ చాలా చాలా బాగుంది. డైరెక్టర్ గారు తీసుకున్న పాయింట్, అభిరామ్ గారు ఒక మంచి స్టోరీతో వచ్చారు. స్క్రీన్ ప్లే, డైరెక్షను అన్నీ చాలా చాలా బాగున్నాయి. ప్రొడ్యూసర్ గారు ఎక్కడ డబ్బు ఖర్చు చాలా ఎక్కువ పెట్టేశారు. చాలా మంచిగా వచ్చిన విజువల్స్ కానీ సీన్స్ కానీ అన్నీ చాలా చాలా బాగున్నాయి. మెయిన్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు చాలా చాలా బాగా ఇచ్చారు. ఆ ఐటమ్ సాంగ్ అయితే వేరే లెవెల్, కుర్రోళ్ళు అయితే గాల్లో ఎగురుతారన్నమాట. ఐటమ్ సాంగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సో మిగిలిన పోలీస్ క్యారెక్టర్స్ అందరూ ప్రాణం పెట్టి చేశారు. ఇది చిన్న సినిమా కాదు, ఒక మంచి సినిమా. అంతిమ తీర్పు చాలా చాలా నీట్గా ఉంది. ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా అనమాట. మిమ్మల్ని అయితే అసలు డిసప్పాయింట్ చేయదు. ఈ వారంలో రిలీజ్ అయిన బెస్ట్ సినిమా అంతిమ తీర్పు. థ్యాంక్ యూ. అనా అంతిమ తీర్పు అంటే తీర్పు మనకు అనుకూలంగా రాకుంటే ఎలా చేయాలనేది ఒకటి చూపించాలని చెప్పుకోవచ్చు. అంటే ఇలాంటి స్టోరీస్ మనం అనుకున్నప్పుడు కంటే దాన్ని ప్రాపర్గా ఎక్స్క్యూట్ చేసినప్పుడు ఇంత బాగా వస్తుంది అన్న సినిమా. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్న. అభిరామన్న అసలు హ్యాండ్స్ ఆఫ్ అన్న డైరెక్టర్ గారికి, ఎందుకంటే ఆ రేంజ్ లో తీసారని చెప్పుకోవచ్చు. చూస్తున్నంత సేపు అసలు నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయ్యామన్న. అంటే ఇలా ఉంది కదరా, ఇలా జరుగుతుంది కదరా మన సొసైటీలో. సో ఇది మనం చూసిన సన్నివేశాలే కదరా అని ఒక రియలిస్టిక్ మూవీ తీసారన్న. అంటే అసలు అమ్మాయిల గురించి, అమ్మాయిలకు రక్షణ కల్పించాలనే దా పాయింట్ గురించి అసలు చాలా బాగా తీసారని చెప్పుకోవచ్చు. అంటే మన అనుకున్న వాళ్ళే మోసం చేస్తున్నారన్న, అలాంటి రోజులు ఉన్నాయి. సో వాళ్ళతోటి ఎలా అమ్మాయిలు వాటిని ఎలా ఫేస్ చేస్తున్నారో దాని గురించి చాలా బాగా తీశారు. అండ్ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే, నువ్వు నా కోటి గారు మ్యూజిక్ ఇచ్చారన్న, చాలా బాగా కొట్టారన్న. కుక్కర్ కొట్టినట్టు కొట్టిండి అని చెప్పుకోవచ్చు. బీజిఎం మాత్రం అంటే మ్యూజిక్ చాలా బాగుంది. ఐటమ్ సాంగ్ ఉంటుందో అది మాత్రం నా లాంటి యూత్ కి పండుగ అని చెప్పుకోవచ్చు. ఆ రేంజ్ లో తీశారు. అండ్ దుర్గా క్యారెక్టర్ చేసిందన్న అమ్మాయి, అమ్మాయి పేరు ప్రాపర్ చెప్పదు కానీ దుర్గా క్యారెక్టర్ చేసిన అమ్మాయికి మాత్రం అసలు నెక్స్ట్ దున్నేశారన్న టాలీవుడ్ ని. అంటే ఆ రేంజ్ యాక్టింగ్ ఉందన్న, ఆమె పర్ఫార్మెన్స్ మాత్రం ఆ రేంజ్ లో ఉంది. సో ప్రతి ఒక్కరు బాగా, అమిత్ తివారీ గారు విలన్ గా కుమ్మేశారని చెప్పుకోవచ్చు. సో ఈ వీకెండ్ లో ఎన్ని సినిమాలు వచ్చినా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. సో నేను ప్రతి వారం సినిమాలు చూస్తానా, కానీ ఈ రోజు ఒక మంచి సినిమా చూసిన. సో ఫ్యామిలీ తోటి చూసేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ. మూవీ చాలా బాగుంది. లేడీస్ గురించి తీశారు. ఇటువంటి మూవీస్ చాలా రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. భయ ఇప్పుడే అంతిమ తీర్పు చూశాను భయ. ఇది అంతిమ తీర్పు కదా, అసలైన తీర్పు భయ ఇది. అంటే ఆడవాళ్ళలో పెరుగుతున్న అన్యాయం చూస్తుంటారు కదా. అంటే ఇంట్లో మన భర్త కానీ, తండ్రి కానీ, కొడుకు కానీ చాలా మంది తప్పులు ఇట్లా చేస్తుంటారు కదా. సో అందుకే అంతిమ తీర్పు కాదు భయ, ఇది అసలైన తీర్పు. అంటే కోర్టుకు వెళ్ళిన న్యాయస్థానం న్యాయం చేయకుండా వాళ్ళందరూ సాక్ష్యాలు చూపియండి అది చూపియండి అన్ని దాస్తున్నారు కదా. అలా కాకుండా తనే బాగుంది భయ. విమలమ్మ యాక్టింగ్ కానీ, అమిత్ తివారీ కానీ యాక్టింగ్ కానీ, సో అందరు మన పోలీస్ క్యారెక్టర్ చేసిన అభివృద్ధి కానీ ఎంత అద్భుతంగా ఉంది భయ. సినిమా మాత్రం కోటి గారి మ్యూజిక్ దీనికి చాలా అంటే చాలా బెస్ట్ భయ. బీజే మాత్రం ఎవరు అసలు ఊహించారు భయ. బీజే మాత్రం బాగా అందించారు. లాస్ట్ లో క్లైమాక్స్ సీన్ కానీ, మధ్యలో ఫైట్ సీన్, విమలరామానికి అమ్మాయి ఇది మన మేడం దిగి ఫైట్ సీన్ పెట్టారు, అది అద్భుతం భయ. లేడీ ఓరియంటెడ్ అనుకోవచ్చు భయ. సినిమా చూద్దాగా సినిమా మాత్రం బాగుంది భయ. అండ్ దీపు అన్నయ్య యాక్టింగ్ కూడా బాగుంది. హీరో గారిది దీపు క్యారెక్టర్ చేశాడు దీపు అన్నయ్య. సో ఓవరాల్ వచ్చేసి ఫ్యామిలీ ఎంటర్టైన్ భయ. ఎవరైనా చూడొచ్చు భయ. అన్ని ఆడపిల్లల పైన, అమ్మాయిల పైన అన్యాయం జరిగితే వాళ్ళు ఎలా స్పందించారు, ఎలా స్పందించాలని చూపించారు భయ. ఇది అంతిమ తీర్పు కాదు, అసలైన తీర్పు భయ. అసలైన తీర్పు ఇది. అంతిమ తీర్పు కాదు, అసలైన తీర్పు. అంతిమ తీర్పు నిజంగా ప్రొడ్యూసర్ రాజేశ్వరరావు గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్. ముందుగా ఇలాంటి కథను ఎంచుకున్నందుకు నిజంగా సూపర్. నిజంగా సినిమా చూస్తానని చెప్పొచ్చు, చాలా కొత్తదనంగా ఉంది. ఇందులో అంటే మన చాలా సినిమాల్లో జెంట్స్ మగవాళ్ళు ఫైట్స్ చేసుకుంటారు, కానీ ఇందులో లేడీస్ ఫైట్స్ అన్నమాట. నిజంగా మనం చాలా సీరియల్స్లో చూస్తున్నాం, సినిమాలో చూస్తున్నాం, అందరూ ప్రతి ఒక్క యాక్టర్ కూడా ఇందులో యాక్ట్ చేశారు. మినిమం నాకు తెలిసి ఒక 40 మంది యాక్టర్స్ ఇందులో యాక్ట్ చేశారు. సినిమా ఈ నెలలోనే, ఈ జూన్ నెలలోనే నిజంగా ఒక బిగ్గెస్ట్ హిట్గా చెప్పుకోవచ్చు అన్నమాట అంతిమ తీర్పు. అలాగే చాలా బాగుంది. ప్రతి సన్నివేశం కానీ, ఒక డైలాగ్ కానీ,
ఒక సింహం బోన్లోకి చింక పిల్ల వచ్చిందిరా అన్నట్టు అబ్బా ప్రతి సీన్ కూడా కళ్ళకి కట్టినట్టు. అలాగే డైరెక్టర్ అభిరామ్ గారు అండి. అభిరామ్ గారు, నిజంగా మీరు ఎన్ని సినిమాలు చేశారో తెలియదు కానీ నిజంగా మీరు ఒక 50 సినిమాలు చేశారేమో నా మనసుకి అనిపించింది అండి. అంత బాగా తీశారు. ప్రతి కథ, ప్రతి సన్నివేశం, ప్రతి ఒక్కరు లేడీస్ అంటే సీరియల్స్ చూసే వాళ్ళు అంటే ఇందులో ఎక్కువ మంది చాలా మంది సీరియల్స్ యాక్టర్స్ ఉన్నారు, మూవీ యాక్టర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా సినిమా చూడండి. బిగ్గెస్ట్ నిజంగా నా మనసుకైతే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా నచ్చుద్ది. చాలా మంది ఇదిగో అందరూ కూడా వచ్చారు. ఆల్రెడీ రష్ కూడా ఫుల్ అయ్యిందండి. నేను రాజేశ్వర గారు నిజంగా ఇందా చెప్పాను, మీరు ఇలాంటి సినిమాలు మరిన్ని చేసి నిజంగా చాలా మందికి మీరు ఇంకా ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నానండి. నిజంగా అంతిమ తీర్పు అంటే తీర్పులాగానే ఉందండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు మిస్ అయ్యారు సినిమాలో. అదే కథాంశం అండి. ఏంటనేది మీరు హాల్లో చూడండి. అంతిమ తీర్పు తీర్పు భయ మూవీ ఇప్పుడే చూసి వస్తున్నా. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్. డైరెక్టర్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్. మనకు మూవీ ఎట్లా ఉందంటే ఇప్పుడు మనకు ప్రజెంట్ జరుగుతున్న జనరేషన్ లో మనకు మెయిన్ గా అమ్మాయిలకు రక్షణ లేదు. మెయిన్ పాయింట్ అంటే అది. మనకు అందరేమో మనకు ఎట్లా ఉంటుంది అంటే మనకు అమ్మాయి అన్ని మూవీస్ లో చూసుకుంటే ఒక తీరుగా ఉంటుంది. మనకు ఈ మూవీలో అంటే మనకు అమ్మాయిలే ఫైట్ చేస్తున్నారు. అంటే మన హీరోయిన్ గారంటే మన ఒక క్యారెక్టర్ వైజ్ తీసుకుంటే దుర్గా అనే క్యారెక్టర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. మనకు దీంట్లో ఇంకా ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది భయ, మామూలుగా ఉండదు అసలు. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సాంగ్ అయితే. తొడలు ఇట్లా అంటే నెక్స్ట్ లెవెల్ చూపించారు. మూవీ మాత్రం హైలైట్ అనుకోవచ్చు. మన డైరెక్టర్ గారు కానీ మన సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని సూపర్ ఇచ్చారు భయ. ఈ మంత్ లో ఈ వీక్ లో మనకు వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అంటే ఇదే మనకు అంతిమ తీర్పు. అందరు వచ్చి వాచ్ చేయండి. హైలైట్. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇది ఒక మంచి సినిమా చూసిన. అదేంటంటారా, అంతిమ తీర్పు సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ట్రైలర్ నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది కాబట్టి నేను సినిమాకి వచ్చి చూసిన. సినిమా చూసి అంతకు మించి ఉంది అనమాట ఇంట్రెస్ట్ అనేది. సినిమాలో అసలు డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. డైరెక్టర్ గారు అభిరామ్ అన్న నువ్వు గ్రేట్ అన్న. అంటే ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నెన్నో సినిమాలు తీయాలన్న మా యూత్ అందరికి నచ్చేలాగా. చాలా మంచి స్టోరీ అండి ఇది. అంటే మనకి సింపుల్ గా చెప్తా అంటే మిస్ అవుతారు. ఆ మిస్ అయిన వాళ్ళని ఎలా వెతుకుతారు, ఎలా దొరుకుతారు, అసలు వాళ్ళని ఏం చేస్తారు, అసలు విలన్స్ ఎవరు, వాళ్ళతో ఫైటింగ్ ఎలా ఉంటుంది అంతా. ప్రతి దాంట్లో హీరో ఉంటాడు. కానీ ఈ సినిమాలో మాత్రం హీరోయిన్ అండి. అమ్మ బాబో, హీరోయిన్ గురించి ఏం చెప్పలేము. ఎన్నో సినిమాలు చేసింది, ఆ సినిమాలతో కంపేర్ చేసి ఈ సినిమా డిఫరెంట్ గా ఉందన్నమాట. నిజంగా నాకు హీరోయిన్ క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఆమె డైలాగ్ డెలివరీ కానీ ఆమె ఫైటింగ్స్ కానీ వేరే లెవెల్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. మన అమిత్ అన్న అయితే ఇదిగా తీసిండు. అంటే బిగ్ బాస్ లోనే కాదు, సినిమాలో కూడా ఇచ్చి పడేసిండు అనమాట. అలానే ఉంది విలనిజం కూడా. నాకు సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో నేను చెప్పేది ఏంటంటే మీరు అందరు థియేటర్కి వెళ్ళి చూడండి సినిమా, చాలా బాగుంది. లాస్ట్ ఒకటి చెప్తా అన్న, ఈ సినిమా ఎంత చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పిల్లను, పెళ్ళికను, లవర్ను, లవర్లను, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి అంతిమ తీర్పు అనే సినిమా థియేటర్లో చూడండి అన్న. అంతే, థ్యాంక్ యూ అన్న. సినిమా ఇప్పుడే చూసినా అన్న, చాలా బాగుంది. వేరే లెవెల్ ఉంది. ఇంకా చూడాలి అనిపిస్తుంది అన్న. ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చి చూడండి. చాలా చాలా మంచిగా ఉంది. అంతిమ తీర్పు బాగానే ఉంది. ఈ సినిమా చాలా బాగుందండి. మీరు అందరూ చూడండి. హాయ్ అండి, నా పేరు అనిల్. ఇప్పుడే అంతిమ తీర్పు మూవీ చూసి వస్తున్నా. ఈ ప్రజెంట్ జనరేషన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అండి. లేడీ ఓరియంటెడ్ మూవీ. ఒక ఆడదాన్ని పోరాటానికి కోర్టు దాకా వెళ్ళినా న్యాయం జరుగుతుంది. కానీ ఒక ఆడదాన్ని తలుచుకుంటే న్యాయం అంతిమ తీర్పు తానే తాను కాపాడుకోవటానికి కష్టపడే విధానం కానీ, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కానీ బీజిఎం కోటీశ్వర్ గారు చాలా అద్భుతంగా ఇచ్చారు. ఒక్కొక్క క్యారెక్టర్ ఎలివేషన్ చాలా మోస్ట్లీ ఒక హై లెవెల్లో ఉంది. ఎక్కడా కొత్త మూవీ చూసినట్టు లేదు. ఒక 50 మూవీ చూసినట్టుంది. డైరెక్టర్ కానీ, విలన్ క్యారెక్టర్ కానీ, అందరి క్యారెక్టర్ చాలా బాగుంది. ఆ దుర్గా క్యారెక్టర్ ఒకటి ఎలివేషన్. ఒక లేడీ ఓరియంటెడ్ ఒక మూవీని సింగల్ భుజాల మీద నడిపించింది. ఆ దుర్గా క్యారెక్టర్ జనాల్లో చాలా రీచ్ అయింది. జనాలు దూసుకువెళ్తూ ఉంటుంది. ఒక నయనతార చూసినట్టుంది ఆ దుర్గా అని క్యారెక్టర్ చేశారు. తనకి ఇంకా ఫ్యూచర్లో చాలా మూవీ అవకాశాలు వస్తాయి ఈ మూవీతో అని నేను అనుకుంటున్నాను. అంతే, ఇంకా మూవీ రావాలని కోరుకుంటున్నాను. ఈ అంతిమ తీర్పు ఇక్కడితో ఆగకూడదు. ఈ అంతిమ తీర్పు ఇంకా జనాల్లో ఎక్కాలంటే ఇంకా ప్రమోషన్ చేయాలి. ఇంకా చాలామందికి చెప్పాలి ఈ మూవీ చూసి. ఇంకా జనాలు వెళ్ళిపోవాలి ఈ మూవీ. ఒకరికొకరికి చెప్పుకుంటా చిన్న సినిమాలు బతికేయాలి. సినిమాలు ఇంకా బాగుండాలి. చిన్న సినిమా పెద్ద సినిమా కాకుండా ప్రతి ఒక్క మూవీ కష్టపడేది సేమ్ టు సేమ్. అందరు కష్టపడతారు. డిఏపోతే నుంచి మ్యూజిక్ డైరెక్టర్ నుంచి ఆర్టిస్టులు అందరూ ఒకటే కష్టపడతారు. కానీ వాళ్ళకి ఆల్రెడీ రీచ్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ప్రమోషన్ ఈజీగా అయింది. చిన్న సినిమాలు రిలీజ్ అయినాయి కూడా తెలియట్లా ఈ మధ్యన. అందుకే మనం కొత్త కొత్తలు ఎవరెవరో ఆర్టిస్ట్గా వస్తున్నారు. ఒకరికొకరు టీం మెంబర్గా సపోర్ట్ చేసి, ఒక టీంలాగా సపోర్ చేసి, మీ మూవీ ఎప్పుడు వస్తుంది ప్రమోషన్ చేసి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇవన్నిట్లో అందరికీ తెలిపండి మూవీ వస్తుందని. కాపాడండి అంతిమ తీర్పు. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అండి లేడీ ఓరియంటెడ్ మూవీ. థ్యాంక్ యూ.